సార్ సార్ మీ ద్వారా మంత్రి గారిని కోరేది ఒకటే సార్, రైతులందరూ కూడా ఎవరైతే మద్దతు దళాలు ఉంటారో వాళ్ళ తందరితో కూడా ఈ కొనడం పాపం వాళ్ళకి ఏదో విధంగా రైతులకు అమ్మిన వాళ్లకు ఖచ్చితంగా వాళ్లకు నష్టం జరగకుండా వాళ్ళు ఏదైతే పంట పండించుకుంటున్నారో ఈ మద్దతు ధరల్లో మోసపోకుండా వాళ్ళందరినీ కూడా కాపాడాల్సిన బాధ్యత అంటే ప్రభుత్వం మన మీద ఉంది కాబట్టి అటువంటిది ఏమైనా వాళ్ళ మీద చర్య తీసుకొని ఎవరైతే రైతులు అమ్ముకుంటారో వాళ్ళకు డబ్బులు ఇప్పించడానికి ఏమైనా వాళ్ళను వాళ్ళకు ఉండే ఆస్తులు ఉండేవని కూడా ఉండి కూడా వాళ్ళు అయిపోయి మొత్తం వాళ్ళందరినీ కూడా ప్రజలను మోసం చేయ అంటే రైతులను మోసం చేయడం జరుగుతుంది. వాళ్ళ మీద ఏదైనా చర్య తీసుకొని చేయడానికి అవకాశం ఉంటుంది అని ప్రయత్నం చేయడం. దాంతోపాటు సార్ మొన్న పంట బాగా నష్టపోయినాం సార్, మాకు కర్నూలు జిల్లాలో కొన్ని పంటలకు మాత్రమే పంట నష్టపరిహారం ఇచ్చే పరిస్థితి అంటే క్రాప్ ఇన్సూరెన్స్ కింద మాకు కొన్ని మాకు అరటి ఎక్కువ ఫేమస్ ఉండే పరిస్థితి సార్, అరటికి ఇవ్వలేదు మాకు. దాంట్లో మాకు ఈ పాండ్యం నియోజకవర్గంలో చూసుకుంటే అరటి బాగా కొన్ని ప్రాంతాల్లో నష్టపోవడం జరిగింది సార్. దాంతోపాటు మొక్కజొన్న ఇవన్నీ కూడా ఈ మిరప అంతా కూడా బాగా అంటే అంత తయారైపోయేది కానీ దురదృష్టం ఒక 10 రోజులు ఉంటే ఆ పంట కోతకు వచ్చేది బాగా ఈ వడగండ్ల వానబడి మొత్తం వాళ్ళ రైతులంతా కూడా నష్టపోవడం జరిగింది. వాళ్లకు మనం ఖచ్చితంగా పంట ఇన్సూరెన్స్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేయవలసి మీ ద్వారా మంత్రి గారిని కోరడం జరుగుతుంది. అధ్యక్ష నేను చెప్పినట్లుగా రైతులు ఎప్పుడన్నా ఆశపడి దళారుల దగ్గర మోసపోయినటువంటి సందర్భాలు లేకపోలేదు. వాటికి సంబంధించి అనేక సందర్భాల్లో చెప్తున్నాం, మీరు వాళ్ళకి సంబంధించి మోసపోకుండా ఉండండి అని అవగాహన కలిగించడంతో పాటు ఎవరన్నా మోసం చేసినటువంటి వ్యక్తులకు సంబంధించి రైతుల సొమ్ము రాబట్టడానికి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం, పోలీస్ కేసులు నమోదు చేయడం, అనేక రకాలైనటువంటి ఇవన్నీ చేయడం జరుగుతుంది అధ్యక్ష. దానితోపాటు ఈరోజు రాంభూపాల్ రెడ్డి గారు చెప్పినట్టుగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద ఏ పంటలు నోటిఫైడ్ క్రాప్స్ ఉన్నాయి, మొన్న నేను బడ్జెట్ స్పీచ్లో కూడా చెప్పడం జరిగింది. నోటిఫైడ్ క్రాప్స్కు సంబంధించి ఈరోజు మనం తీసుకునేటువంటి నిర్ణయం కాకుండా ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ నామ్స్ ఉంటాయి, ఆ నామ్స్ ప్రకారం వేటికి మనం బీమా సౌకర్యం కల్పించగలం అనేటువంటిది, దాని ప్రకారం బీమా సౌకర్యం కల్పించినటువంటి వాళ్ళకి బీమా మొత్తంలో డబ్బులు వస్తాయి. ఇన్పుట్ సబ్సిడీ మాత్రం నష్టపోయినటువంటి రైతులకి ఇసుక మేటలు వేసినా ఏదైనా నేల కోతకు గురైనా పంట నష్టం జరిగినా వాటికి మాత్రం పెట్టుబడి రాయితీ ఇవ్వమని చెప్పి పెట్టుబడి రాయితీ కోసం అంచనాలు తయారు చేయమన్నాం. రైతాంగానికి సంబంధించి మొన్న కురిసినటువంటి అకాల వర్షాలకి ఒడిగంటకు సంబంధించి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ప్రభుత్వ పరంగా అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంచనాలు తయారు చేసి ఉదారంగా వ్యవహరించండి రైతుల పట్ల అని చెప్పి తప్పనిసరిగా రైతాంగాన్ని ఆదుకోవడానికి అవసరమైనటువంటి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను.